చెప్పండి రాజేంద్ర గారు. అంటే నాకు తలపైన మొత్తం ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి హెయిర్ అంతా రాలిపోతుందండి. సీబం ప్రొడక్షన్ సార్ ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు హెయిర్ లాస్ ని? ఒక 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ అండి. సీబం ప్రొడక్షన్ అంటే ఏంటంటే అండి, మనకి స్కాల్ప్ అంటాము, తలపైన ఉండే స్కిన్ ని మనం స్కాల్ప్ అంటాము. ఈ స్కాల్ప్ లో మనకి ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయండి. ఎందుకు అంటే తేమగా ఉంచడం కోసము మనకి ఆ ఆయిల్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఆ ఆయిల్స్ అనేది కొంతమందిలో పర్సంటేజ్ కొంచెం ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ ఆయిల్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఆయిల్ కూడా మనకి ఎక్కువ కాలం మనం హెడ్ బాత్ చేయకుండా అలానే ఉంచితే ఆ సెక్రీట్ అయిన ఆయిల్ కూడా మనకి కొంత నష్టం చేస్తూ ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు మనం హెడ్ బాత్ అనేది చేసుకుంటా ఉంటాం, అంటే పాత ఆయిల్ లేయర్ని మనం వాష్ చేసేసుకుంటా ఉంటే కొత్త ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ పాత ఆయిల్ అనేది లేయర్ని మనం తీయలేకపోతామో థిక్నెస్ పెరిగిపోయి ఆ ఆయిల్ సెక్రీషన్ చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. అండ్ హెయిర్ లాస్ అనేది కూడా సమ్ అదర్ ఫ్యాక్టర్. మీకు ఆయిల్ సెక్రీషన్ చాలా ఎక్కువ ఉంది అంటే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా రెడీగా ఉందండి. ఓకే, సో మీరు కనుక మా క్లినిక్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ఏదైతే ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉంది అని అంటున్నారో దానికి కూడా మీకు ఒక ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది సార్. రైట్, వేరే కాల్లో సిద్ధంగా ఉన్నారు సార్. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు హనుమకొండ నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. సార్ నాకు వచ్చేసి ఒక 6 మంత్స్ బ్యాక్ హెయిర్ ఫాల్ హెవీగా అయిపోయింది సార్. నేను నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ ని కలిశాను. అక్కడ ఆ సార్ ఏం రాసిచ్చారంటే మోనాక్సిడిల్ సీరం రాసిచ్చాడు, అది కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే అప్పటికంటే ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ మరి అంత ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఒక 1-2 మంత్స్ గ్యాప్ లోనే నాకు కొంచెం సివియర్ గా హెవీ హెయిర్ లాస్ అయింది. అంటే మరీ హెవీ కాదు, నార్మల్ గా అయింది. నేను అప్పుడే స్టార్టింగ్ లోనే డాక్టర్ కలిస్తే మోనాక్సిడిల్ 0.5 ml లాగా ఒకటి ఇచ్చారు, ఒకటి సీరం ఒకటి ఇచ్చారు. మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయమన్నారు. దాని వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఉంటాయా, లేకపోతే ఎయిర్ డీగ్రోత్ అవుతుందా, అంటే సార్ మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గానే ఉంది సార్, నో ప్రాబ్లం. ఓకే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే వీటితో పాటు మీరు పిఆర్పి అనే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే చాలా మంచిది సార్. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ ట్రీట్మెంట్ని మీ బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ని, మీ ఓన్ బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ని తీసి దాన్ని నీట్గా ప్యూరిఫై చేసి ఆ పిఆర్పి అనే గ్రోత్ ఫ్యాక్టర్ని మీ యొక్క తలపైన ఉండే స్కాల్ప్ స్కిన్ రీజియన్లో దాన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుందండి. దానివల్ల ఏమైందంటే మీరు తీసుకున్న మెడికేషన్కి ఈ పిఆర్పి అనే ట్రీట్మెంటు చాలా ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. మీరు అంటున్నారు చాలా సివియర్గా ఉంది, మోడరేట్గా హెయిర్ లాస్ జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. దాన్ని మీరు జస్ట్ 1 మంత్లోనే మీరు ఆ యొక్క చేంజ్ చూడొచ్చండి. హెయిర్ లాస్ అనేది ఆగిపోవటం అనేది చాలా చూడొచ్చు. బట్ వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ యూఆర్ టేకింగ్, ఇట్స్ గుడ్. అండ్ దానికి మీరు పిఆర్పి అనే ట్రీట్మెంట్ కనుక యాడ్ చేస్తే అది బెస్ట్ అండి. ఓకే, హనుమకొండ అంటున్నారు కాబట్టి హనుమకొండలో పార్థ హెయిర్ క్లినిక్ అనేది అవైలబుల్గా ఉందండి. మీరు కనుక అక్కడికి వెళ్తే మా డాక్టరు ఈ ట్రీట్మెంట్తో పాటు మీకు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది కూడా యాడ్ చేస్తారండి, విచ్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్.
రైట్. ఇంకా వంశీ గారు నమస్తే అండి. వంశీ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం, మాకు వెంట్రుక రాలిపోతుందండి, ఏం ప్రాబ్లం అండి? దాని గురించి తెలియజేస్తారా కొద్దిగా? సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వంశీ గారు? సార్ సౌదీ నుంచి కాల్ చేస్తున్నాం అండి. సౌదీ నుంచి కాల్ చేస్తారు? సౌదీ, సౌదీ నుంచి అండి. వెరీ గుడ్ సార్. సార్ హెయిర్ ఫాల్ అన్నారు జస్ట్ ఇప్పుడు, ఇప్పుడు దా నేను చెప్పున్నాను. అదే హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా ఏ వయసులో వారికైనా హెయిర్ ఫాల్ అనేది జరగడం సాధారణం అండి. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీరు ఉండకపోతే కనుక ఇమీడియట్గా మీరు హెయిర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ చేస్తున్నాను సార్ అందరికీ. హెయిర్ ప్రాబ్లమ్కి డెర్మటాలజిస్ట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే మీరు ట్రైకాలజిస్ట్ని మాత్రమే కన్సల్ట్ చేయాలి, హెయిర్ స్పెషలిస్ట్ని మాత్రమే కన్సల్ట్ చేయాలి. సో మై కైండ్ సర్జన్ ఇస్ పార్దా డెంటల్ క్లినిక్స్లో, పార్దా హెయిర్ క్లినిక్స్లో ట్రైకాలజిస్ట్ అనేది వాళ్ళు అవైలబుల్గా ఉన్నారండి. దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ ట్రైకాలజిస్ట్ ఆర్ దేర్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి హెయిర్ ఫాల్కి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కానీ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ పీపుల్ హ్యావ్ హెయిర్ ఫాల్కి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కానీ సంబంధించి మీరు ట్రైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి. మీరు సౌదీ అంటున్నారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న లేదండి తీసుకోండి. లేదు అంటే కనుక మా నెంబరు 0404142000 అనే నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్టయితే మా ట్రైకాలజిస్ట్ స్పెషలిస్ట్ ద్వారా మీకు వీడియో కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ వీడియో కన్సల్టేషన్లో మీ సమస్యని పూర్తిగా తెలుసుకోవటం, దానితో పాటు మీరు ఏమేమి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆ వీడియో కన్సల్ట్లో మా ట్రైకాలజిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. రైట్. అండ్ డాక్టర్ పిఆర్పి అనేది వింటూ ఉన్నాము. సో పిఆర్పి అనేది అసలు ఏ సమస్యకి చేస్తారు అండ్ ఎవరికి చేస్తారు? పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఈజ్ నథింగ్ దట్ వీ విల్ ఎక్స్ట్రాక్ట్, అంటే మన బ్లడ్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్ అనేది బయటికి తీస్తామండి విత్ ప్లేట్లెట్స్ అనమాట. ఆ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఎక్కడైనా దానికి ఒక డ్యామేజ్డ్ థింగ్ ఉంది, అది హెయిర్ అవ్వనివ్వండి ఫేస్ అవ్వనివ్వండి రెండు భాగాల్లోనూ డ్యామేజ్ ఉంది. ఇప్పుడు చాలామంది వస్తారు మాకు డల్ నోటుగా ఉందండి, ఇంతకుముందు స్కిన్ ఫెయిర్గా ఉండేది అనేవాళ్ళు కొంత, ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది చెప్తా ఉన్నారు. ఓకే, ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో అక్కడ మనం కనుక గ్రోత్ ఫ్యాక్టర్ని ఇంజెక్ట్ చేసినట్లయితే ఆ డ్యామేజ్ ఆగిపోయి మళ్ళీ హెల్దీగా హెయిర్ కానీ స్కిన్ కానీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఈ హెయిర్ ఫాల్లో మాత్రం ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ హెయిర్ ఫాల్లో పిఆర్పి ట్రీట్మెంట్ అదర్ దాన్ విత్ మెడికేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ద సబ్స్టిట్యూట్ ఏవైతే మీరు తీసుకుంటున్నారో దాంతోపాటు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఒక 6 to 10 sessions డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఈ పిఆర్పి సెషన్స్ తీసుకోవటం వల్ల డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తూ ఉంటారండి. రైట్. వి హావ్ అ కాలర్ డాక్టర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడొచ్చు. హలో, ఎస్ ప్రసాద్ గారు చెప్పండి సార్. ప్రవీణ్ సార్ నా పేరు, అంబర్పేట హైదరాబాద్. చెప్పండి సార్. సార్ ఇది నాకు 1 రోజుల నుంచి ఎయిర్ లాస్ అవుతుంది సార్. 1 to 2 years నుంచి సార్. సార్ అంటే ఇప్పుడు అంటే ముందు ముందు ఫ్రంట్ లో సార్, సార్ ముందు ఈ సైడ్ 2 sides లో ఎయిర్ లాస్ అవుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఈవినింగ్ వరకు ఎయిర్ మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోతుంది సార్ హెడ్ అంతా. రైట్ సార్, నేను ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేస్తున్నాను సార్. హెయిర్ ఫాల్ అనేది 2 years నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు మీరు. మీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే 2 years నుంచి హెయిర్ లాస్ మీరు చూస్తూ ఉన్నారు, దానివల్ల మీకు ఫ్రంట్ అంతా బాల్డ్నెస్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది సార్ మీరు. మీ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం నాకు అది అనిపిస్తూ ఉంది. సో ఇమీడియట్గా మీరు మా ట్రైకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఓకే, సో మీకు బాల్డ్నెస్ అంటే హెయిర్ ఫాల్, మోర్ హెయిర్ ఫాల్, బాల్డ్నెస్ అండి. నాకు తెలిసి మీరు బాల్డ్నెస్ స్టేజ్ దాకా కూడా వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. ఓకే, యూ షుడ్ టేక్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ లాస్ అండ్ ఫర్ బాల్డ్నెస్, రెండింటికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉందండి మీరు ఇప్పుడు. ఓకే, ఇంకా ఆయిల్ సెక్రీషన్ అంటున్నారు, ఈ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్తో పాటు మీ ఆయిల్ ఎక్కువ సెక్రీషన్స్కి కూడా మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. సో ఇమీడియట్లీ
మీరు మా కాల్ సెంటర్ నెంబర్ 0404142000 అనే నెంబర్కి ఫోన్ చేస్తే, హైదరాబాద్ అంటున్నారు కాబట్టి వీ హ్యావ్ అరౌండ్ 45 హెయిర్ సెంటర్స్ అండి ఇన్ హైదరాబాద్. మీరు ఏ హెయిర్ సెంటర్కి వెళ్ళినా మా ట్రైకాలజిస్ట్ మీకు నీడ్ఫుల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అండి. రైట్ అండ్ డాక్టర్, ఇందాక మీరు పిఆర్పి ట్రీట్మెంట్ గురించి చెప్పారు, ఎవరికి అవసరం పడుతుంది అని చెప్పి. అండ్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అనేది కూడా వింటూ ఉన్నాం, సో అది ఎవరికి అవసరం పడుతుంది? ఎస్ అండి, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం ఇప్పుడు జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు కాలర్స్ మనకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాకు హెయిర్ లాస్ 2 ఇయర్స్ నుంచి ఉందండి, ఫ్రంట్ హెయిర్ పోవటం అనేది గమనిస్తూ ఉన్నా ఉన్నారు. ఎస్, ఫ్రమ్ ద షో బిగినింగ్ నేను చెప్తుంది ఏంటి అంటే, హెయిర్ ఫాల్ విల్ ఎండ్ అప్ ఇన్ బాల్డ్నెస్. హెయిర్ ఫాల్ బాల్డ్నెస్తో ఎండ్ అవుతుంది, ఆ బాల్డ్నెస్ సివియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎవరైతే బాల్డ్నెస్కి వచ్చేసారు, బాల్డ్నెస్ స్టేజ్కి వచ్చారు, బాల్డ్నెస్ స్టేజ్కి వచ్చారని ఎలా తెలుస్తుందండి అని అంటే, ఇంతకుముందు మీకున్న హెయిర్ ఇక్కడ ఉందంటే కనుక అది కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది, అప్పుడు బాల్డ్నెస్ అనేది వస్తున్నట్టు మీకు. అలానే ఈ సైడ్ భాగాల్లో ముఖ్యంగా మగవాళ్ళల్లో చూస్తే మనము మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటామండి. మేల్ ప్యాటర్న్ అంటే ఎలా ఉంటుంది, సైడు జుట్టు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది, ముందు ఉన్న హెయిర్ లైన్ అంటారు, హెయిర్ లైన్ జుట్టు అంటారు దీన్ని, ఇది కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఈ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా మనకి వెళ్ళిపో జుట్టు అనేది రాలిపోయి ఆ వైట్ కలర్ స్కిన్ కనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళకి 100% హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అనేది అవసరం అండి. ఒకవేళ ఈ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లోనే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే అప్పుడు ఏమవుతుందంటే, మనం కొన్ని ఫాలికల్స్తోనే డిఫెక్ట్ని కవర్ చేయాల్సింది పోయి ఎక్కువ ఫాలికల్స్తో ఎక్కువ డిఫెక్ట్ని కవర్ చేయాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ అనేది చాలా ఎలాబరేట్గా పెద్దగా అవుతుందండి. సో ఎర్లీ ఏజ్లోనే బాల్డ్నెస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఎర్లీ ఏజ్ అంటే ఎంత అంటారు సార్ అని అంటే, నౌ యూ కాన్ బిలీవ్ ఐఎమ్ ట్రీటింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ 22-23 ఇయర్స్ ఆల్ టూ 22-23 వయసు ఉన్న వాళ్ళ క్లయింటల్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తున్నాను. అంటే ద సివియారిటీ ఆఫ్ ద హెయిర్ లాస్ ఈజ్ దట్ మచ్, అంత ఎక్కువ హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉందండి. ఇప్పుడు బాల్డ్నెస్ కూడా చాలా ఎర్లీ ఏజ్లోనే వస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఆ ఎర్లీ మీరు హెయిర్ ఫాల్ని గమనించలేకపోయారు, ఒకవేళ బాల్డ్నెస్ని కనుక గమనించితే వెంటనే మీరు మా ట్రైకాలజిస్ట్ని కలవటం. లేదండి అంటే కనుక ఎవరికైనా అసలు హెయిర్ ఫాల్ ఉందా తెలుసుకోవడం కోసం కానీ, లేదా బాల్డ్నెస్ వస్తుందా అని తెలుసుకోవడం కోసం మీరు మా ట్రైకాలజిస్ట్ని కనుక కలిసినట్టయితే, ట్రైక్యోస్కోప్ అంటారు, అంటే అదొక ఇన్స్ట్రుమెంటు, దాన్ని పెట్టి మనం చెక్ చేస్తే మీకు ఎర్లీగా బాల్డ్నెస్ వస్తుందా లేదా అనేది కూడా ముందే చెప్పగలమండి. సో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మా యొక్క పార్ద హెయిర్ క్లినిక్స్లో ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారండి. మా ట్రైకాలజిస్టులు అందరూ ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నారు. మీరు కనుక వెళ్తే చక్కగా మీ ఆ ట్రైకోస్కోప్తో మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా, బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫర్ ఎనీ ఫ్రీ కన్సల్టేషన్స్ విత్ మై ట్రైకాలజిస్ట్ యూ ప్లీజ్ కాల్ 0404142000 అనండి. ఎటువంటి కౌన్సిలింగ్ కోసమైనా మీరు ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మా ట్రైకాలజిస్ట్ మిమ్మల్ని చక్కగా కౌన్సిల్ చేసి ఎగ్జామిన్ చేసి కౌన్సిల్ చేస్తారు సార్. రైట్, ఇంకొక కాల్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, ప్రసాద్ మాట్లాడుతానండి. ప్రసాద్ గారు చెప్పండి. ఎక్కడ ఉన్నారు సార్? గుడ్ ఈవినింగ్ ప్రసాద్, సార్ నాగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. డాక్టర్ 23 స్టేజ్ యాక్చువల్గా సార్, విపరీతంగా 2 మంత్స్ నుంచి విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే 150-200 ఉంటుంది, 2 మంత్స్ బిఫోర్ స్టార్ట్ అయింది. సో మీరు అన్నట్టు ఏదో ట్రైగా చేసి డెర్మటాలజీ వాడడం, తర్వాత టెస్ట్ చేసిన ఫెర్రం పెట్టేది మాడు, ఐరన్ డిఫిషియన్సీ అని పార్టీ ఇచ్చిండాలి 20 ఉంది. సో ఇంకో ఎండి జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ఫెర్రం పెట్టే ఒరే ఫర్ టాబ్లెట్స్ రాశాడు. సో ఇవన్నీ వాడుతున్నాం కానీ విత్ పాస్ట్ 20 డేస్ అసలు ఏమి రిజల్ట్ లేదు, యాజ్ ఇట్ నథింగ్ హ్యాపెన్ అని కంటిన్యూస్ హెయిర్ ఫాల్ ఉంది. దీన్ని కరెక్ట్ గా స్పెసిఫిక్ గా చెప్తారా, జనరల్ టాక్ కాకుండా? సార్ ఎగ్జాక్ట్లీ సార్, మీ పాపకి సివియర్ గా ఉంది హెయిర్ లాస్ అని మీరే చెప్తున్నారు. ఆ 200-150-200 దాకా రోజు హెయిర్ ఫాల్ అనేది సివియర్ గానే ఉంది సార్ హెయిర్ లాస్. యాక్చువల్గా మీరు తీసుకుంటున్న మెడిసిన్ వాట్ ఎవర్ ద డాక్టర్స్ గేవ్ ఇట్స్ వండర్ఫుల్ సార్. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా మనం హెయిర్ లాస్కి వెళ్ళినప్పుడు 2 రకాలుగా ఉంటుంది సార్. ఒకటి లోకల్ ఫ్యాక్టర్ని ఒకటి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిస్టమిక్ ఫ్యాక్టర్ అంటారు, అంటే మన బాడీలో ఉన్న ఐరన్ కంటెంట్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఇట్లాంటి ఏమైనా వస్తున్నప్పుడు ఆ సిస్టమిక్ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉండాలి సార్ ప్యారలల్గా. రైట్ నౌ
సిస్టమిక్ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు, మీ పాపకి సిస్టమిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ అనేది సప్లిమెంట్గా మీరు ఇస్తూ ఉన్నారు. కానీ మీరు లోకల్ ఫ్యాక్టర్స్ని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది సార్. అంటే లోకల్గా ఎగ్జామిన్ చేయాలి, హెయిర్ని, స్కాల్ప్ని, స్కిన్ని ఎగ్జామిన్ చేసి అక్కడ ఏ ఫాల్ట్ ఉంది, ఏదైనా డాండ్రఫ్ ఉందా, లేదంటే వేరే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, దాని గ్రోత్ ఎలా ఉంటుంది, హెయిర్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, హెయిర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది సార్. మీరు తీసుకుంటుంది నేను చెప్పాలి అంటే హాఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్, సిస్టమిక్ ట్రీట్మెంట్ కరెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ట్రైకాలజిస్ట్ని కలవాలి సార్. ట్రైకాలజిస్ట్ని కలిస్తే ఆ ట్రైకోస్కోప్ పెట్టి ఎగ్జామిన్ చేసి హెయిర్ క్వాలిటీని, హెయిర్ స్ట్రెంత్ని, హెయిర్ డిఫెక్ట్ ఎంత ఉంది ఏంది అనేది ఎగ్జామిన్ చేస్తారు సార్. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ అనేవి కనపడతాయి సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.